హాయ్ అండి, నేను మీ సోని. ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నానండి. చేసిన తర్వాత కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. నెక్స్ట్ ఆకుకూర ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆకుకూర మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఒక స్పూను ఉప్పు వేయాలి, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 పచ్చిమిర్చి, కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1 స్పూన్ ధనియా పౌడర్ అండి. 3 టమోటాల వరకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని టమోటా ముక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ చింతపండు వేయాలి, కొంచెం చింతపండు వేయాలండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. 1½ అయినా సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు 1 గడ్డ వరకు వేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో చిన్న ఉల్లిపాయలు కూడా వేయాలండి, 10 వరకు చిన్న ఉల్లిపాయలు వేయాలండి. నెక్స్ట్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్న తోటకూరని మెత్తగా రుబ్బుకోవాలండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులు వేయాలండి. ఎండుమిర్చి వేయాలి. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు వేయాలండి. ఇది వేయాలండి. కరివేపాకు వేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేయాలండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న ఇలా రుబ్బు పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు వేయాలి. ఇంగు వేయాలండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఇలాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఇక సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ కట్టేయాలండి. చూసారు కదా ఫైనల్గా ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.